ఈరోజు దేశంలో కొన్ని వివరాలు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ చట్టాలు ఉన్నప్పుడు నమోదైనటువంటి కేసుల వివరాలు భారతదేశంలో 2010లో 40,481 కేసులు రిజిస్టర్ అయ్యాయి. 2011లో 40,435 కేసులు రిజిస్టర్ అయ్యాయి. 2012లో 41,826. 2013లో 45,531. 2014లో 46,407. 2015లో 46,027. 2016లో 45,286. అంటే దాదాపు 7 సంవత్సరాలు మనం చూసినప్పుడు కేసులు పెరుగుతున్నాయి తప్ప తగ్గలేదు. ఒకవైపు వారి మీద దాడులు పెరుగుతున్నాయి, ఒకవైపు కేసులు పెరుగుతూ ఉన్నాయి, ఇంకొక వైపు ఆ చట్టంలో కొంత రిలాక్సేషన్ ఇస్తామన్నప్పుడు వాళ్ళు పాపం తీవ్రమైనటువంటి ఆవేదనకు లోనైనటువంటి పరిస్థితి. సో దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఇలా ఆయా రాష్ట్రాల్లో, ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి, ఆయా వర్గాల్లో ఉండేటువంటి బాధను లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది, అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది, రక్షణ కల్పించాల్సిన అవసరం అంతకంటే కూడా ఉంది. ఇవాళ భారత ప్రభుత్వం, ప్రధానమంత్రి గారు కూడా వెంటనే చొరవ చూపి ప్రధాన న్యాయమూర్తితో మాట్లాడాలి, రివ్యూ పిటిషన్ వేయాలి, దళితులకు భరోసా కల్పించేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది ఆధారాలు, ఇదేదో మేము చెప్తున్నది కాదు, మన నేషనల్ డేటా ఆఫ్ క్రైమ్ బ్యూరోలో ఉన్నటువంటి రికార్డు. దేశంలో ప్రతి ఏటా పెరుగుతున్నాయి, 45,46,000 కేసులు రిజిస్టర్ అవుతున్నాయి. అయినా ఇంకా మరి ఈ రిలాక్సేషన్ ఇస్తే ఏమైందంటే మా మీద దాడులు పెరుగుతాయేమో, మా భవిష్యత్తులో మాకు భద్రత ఉండదేమో అనేటువంటి ఒక ఆందోళన, ఒక ఆవేదన వాళ్ళ లోపల ఉన్నది. ఇవాళ దాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా నిన్న సంఘటన జరిగిన రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాల్లోనే ఎక్కువ కేసులు రిజిస్టర్ అవుతున్నాయి. ఈరోజు చూస్తే దేశంలో 2015 దళితుల మీద జరిగినటువంటి కేసులు, ఇందాక చెప్పిందేమో ఎస్సీ ఎస్టీ టుగెదర్ చెప్పినాను, ఇప్పుడు కేవలం ఎస్సీలకు సంబంధించి చూస్తే 2015లో 45,003 కేసులు రిజిస్టర్ అయితే అత్యధికంగా రాజస్థాన్ రాష్ట్రంలో 6,998 కేసులు, అంటే ఆల్మోస్ట్ 7,000 కేసెస్ ఒక రాజస్థాన్లో జరిగినాయి. ఉత్తరప్రదేశ్ 8,538, బీహార్ 6,438, మధ్యప్రదేశ్ 4,188. అంటే ముఖ్యంగా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్ ఈ రాష్ట్రాల్లో ఎక్కువ దాడులు జరుగుతున్నాయి, ఎక్కువ కేసులు నమోదవుతూ ఉన్నాయి, ఎక్కువ హత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. అంటే నిన్న జరిగిన సంఘటనలు కూడా ఆయా రాష్ట్రాల్లోనే జరిగినాయి. అంటే దీన్ని బట్టి అక్కడ వాళ్ళల్లో ఉండేటువంటి మానసిక స్థితి, వాళ్ళలో ఉండేటువంటి ఆవేదన, వాళ్ళలో ఉండేటువంటి బాధ, ఆక్రోశాన్ని మనం ఇలా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వివరాలు మనకు చెప్తున్నాయి. సో అట్లా దాన్ని ఆ కోణంలో తప్పకుండా న్యాయస్థానాలు ఆలోచించాలి, కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలి. ఎందుకంటే ఇవి సాక్ష్యాలు, ఇంతకంటే మించి ఏం కావాలి? ఎందుకు జరిగినాయి అక్కడ? ఎందుకు వాళ్ళు బయటకు వచ్చి అంత తీవ్రమైనటువంటి ఆందోళన చేయాల్సి వచ్చినటువంటి అవసరం వచ్చింది? నిత్యం ప్రతినిత్యం వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళ తోబుట్టువులు, వాళ్ళ సహచరులు, వారి గ్రామాల్లో జరుగుతున్నటువంటి సంఘటనల్లో నుంచి వచ్చినటువంటి ఆవేదనగా దాన్ని చూడాలి తప్ప దాన్ని ఇంకో రకంగా చూడాల్సిన అవసరం లేదు. పర్సంటేజ్ కూడా చూస్తే, కేసెస్ పర్సంటేజ్ చూస్తే ఆ రాష్ట్రంలో నమోదైనటువంటి కేసుల్లో క్రైమ్ రేట్ అగెనెస్ట్ షెడ్యూల్డ్ క్యాస్ట్ చూసినప్పుడు రాజస్థాన్ అత్యధికంగా 57%, 57%. సెకండ్ హయ్యెస్ట్ వచ్చి బీహార్, 38.9%. థర్డ్ హయ్యెస్ట్ మధ్యప్రదేశ్, 36.9%. అంటే దిస్ ఈజ్ ద క్రైమ్ రేట్ అగెనెస్ట్ షెడ్యూల్డ్ క్యాస్ట్. అట్లే షెడ్యూల్డ్ ట్రైబ్ కూడా చూసుకున్నప్పుడు 10,914 కేసులు వారి మీద నమోదైనాయి. ఇందులో కూడా అత్యధికంగా రాజస్థాన్ రాష్ట్రంలోనే ఉన్నాయి.
అగైన్ 3,207. ఎస్టీల మీద 3,207 కేసులు నమోదైనాయి. అట్లే ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ అక్కడ కూడా అదే రకమైనటువంటి పరిస్థితి. అగైన్ క్రైమ్ రేట్ అగెన్స్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కూడా చూస్తే ఇక్కడ కూడా అత్యధికంగా 34.7% రాజస్థాన్ రాష్ట్రమే ఎస్టీలకు అగెనెస్ట్గా క్రైమ్ రేట్ చూసినప్పుడు 34.7% అత్యధికంగా రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది. అంటే ఇవన్నీ కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలు. అంటే ముఖ్యంగా ఉత్తరాదిలో పరిస్థితి ఇంకా చాలా దుర్భరంగా ఉందనేటువంటిది ఈరోజు మనకు అర్థమవుతూ ఉంది. అందుకే ఈరోజు ఈ యొక్క ఆందోళన యావత్ దేశ ప్రజలందరం కూడా ఈరోజు సిగ్గుతో తలదించుకోలేనటువంటి సంఘటన నిన్న జరిగినటువంటి సంఘటన. అందుకే ఈ మధ్యకాలంలో మీరు గమనిస్తే మన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు కూడా వారు నేను జాతీయ రాజకీయాల్లోకి వస్తా అనేటువంటి ఉద్దేశం ఏంటి, ఈ రెగ్యులర్గా ఈ మూస రాజకీయాలు కాదు, ఈ దేశంలో ఒక గుణాత్మకమైనటువంటి మార్పు వస్తే తప్ప దేశంలోని అట్టడుగు వర్గాల కష్టాలు పోవు అనేటువంటిదే ఈరోజు ముఖ్యమంత్రి గారు మొన్న ఈ మధ్యకాలంలో చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే ఈ సంఘటనను కూడా ఏం చేస్తున్నారంటే కాంగ్రెస్ బీజేపీలు ఒకరిపై ఒకరు బురద జల్లుకునే ప్రయత్నం చేస్తున్నారు, ఒకరిపై ఒకరు రాజకీయంగా పై చేయి సాధించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ సంఘటనలను ఎంతసేపు ఒక ఓట్ బ్యాంక్ రాజకీయాలుగా చూస్తున్నారు తప్ప సంఘటనలోని మూలాలను, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా దీన్ని ఎలా పరిష్కరించాలనే విషయంలో ఆ రెండు పార్టీలకు కూడా ఈరోజు చిత్తశుద్ధి లేదు అనేటువంటిది మనకు అర్థమైంది. అసలు ఈ సంఘటన తర్వాతనైనా కాంగ్రెస్ బీజేపీలు ఆలోచించుకోవాలి. అసలు వాళ్ళు వాళ్ళ పరిపాలనలో ఏం చేశారో ఇలా ఆత్మపరిశీలన చేసుకోవాలి కాంగ్రెస్ బీజేపీలు. ఇంకా చేసిన తప్పును గమనించుకోలేక ఇంకా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకొని రాజకీయంగా పై చేయి సాధించాలని ప్రయత్నం చేయడం ఇది నిజంగా సిగ్గుచేటు. ఆ రెండు పార్టీలకు నిజంగా దళిత సోదరుల మీద, గిరిజన సోదరుల మీద ప్రేమ ఉంటే భారత్ బంద్కు పిలిపివ్వాల్సినటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది అనే దానిపైన ఈరోజు వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలి. అసలు దాని మీద వాళ్ళు దృష్టి పెట్టాలి. కానీ అది పెట్టకుండా ఒకరి మీద ఒకరు నిందారోపణలు చేసుకొని రాజకీయపరమైనటువంటి ప్రయత్నమే మళ్ళీ ఆ కోణంలోనే ఇది చూస్తూ ఉన్నారు. ఎంత బాధకరం. ఎప్పుడో బ్రిటిష్ హయాంలో దళితుల గిరిజనుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు తెస్తే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన 70 ఏళ్ల తర్వాత కూడా ఇంకా వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి పోరాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఈ రెండు ప్రభుత్వాల పరిపాలన పుణ్యం ఏమైపోయింది ఈ దేశంలో అంటే పేదవాడు మరింత పేదవాడుగా మారినాడు, ధనికుడు మరింత ధనికుడుగా మారేటువంటి విధానాలే వీళ్ళు అవలంబించారే తప్ప నిజమైనటువంటి సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి దళిత గిరిజన బలహీన వర్గాలు మైనార్టీలను పైకి తెచ్చేటువంటి విధానాలు వీళ్ళెప్పుడు కూడా అవలంబించలేకపోయారు. అందుకే ఈ నిరసనలు వస్తూ ఉన్నాయి, అందుకే ఈ రకమైనటువంటి అలజడి ఈరోజు చెలరేగుతూ ఉంది. దీన్ని చాలా తీవ్రంగా టీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ఖండిస్తూ ఉన్నాం. ఆ కుటుంబాలకు సభ్యులకు ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాం. గాయపడిన వారంతా కూడా త్వరితగతిన కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం. వారి యొక్క ఆందోళనకు ఆవేదనకు టీఆర్ఎస్ పార్టీ పక్షాన సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటిస్తూ ఉన్నాం. న్యాయస్థానాలు కూడా ఫీల్డ్లో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికీ రాష్ట్రాల వారీగా జరుగుతున్నటువంటి దాడులను, రోజురోజుకు దళిత గిరిజనుల మీద పెరుగుతున్నటువంటి అకృత్యాలను దృష్టిలో పెట్టుకొని తమ యొక్క జడ్జిమెంట్ను పునఃసమీక్షించాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దానికి కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా చొరవ చూపాలి. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారు స్వయంగా రంగంలోకి దిగాలి. సుప్రీంకోర్టులో ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తరఫున వెంటనే పిటిషన్ వేసి దీనిపై పునర్విచారణ చేపట్టాలి. స్వయంగా వారు ప్రధాన న్యాయమూర్తి గారితో మాట్లాడి దళితుల్లో ఒక భరోసాను నింపేటువంటి ప్రయత్నం చేయాలి. ఇవాళ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలైనా
కేంద్ర ప్రభుత్వాలైనా ఈ అణిచివేతతోనో పోలీస్ ఫైరింగులతోనో దీన్ని ఆపగలుగుతామనుకుంటే అది అయ్యేటువంటి పని కాదు. ఆందోళనను అర్థం చేసుకోవాలి, ఆవేదనను అర్థం చేసుకోవాలి, మూలాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి, దానికి పరిష్కారం కనుగొనాలి, భరోసాను కల్పించాలి, భద్రతను కల్పించాలి, వారి జీవితాల్లో వెలుగులు నింపాలి. అప్పుడే ఇటువంటి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది తప్ప ఈ రకమైనటువంటి పద్ధతులు ఇది మంచిది కాదు. ఇంకా తీవ్రత పెరుగుతుంది. అందువల్ల మేము మాత్రం టీఆర్ఎస్ పార్టీ పక్షాన దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది పరిష్కరించే విధానం కానే కాదు, దీని తక్షణమే మరి కేంద్రం రంగంలోకి దిగి ప్రధానమంత్రి గారు వారిలో పూర్తి స్థాయిలో భరోసాను కల్పించాలని చెప్పి మరొకసారి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. నేను అదే చెప్పినా కదా బ్రదర్, ఇప్పుడు నువ్వు బాధ్యత నేను బాధ్యత కదా, ఆ ఇద్దరే కదా ఈ పరిస్థితికి. ఈరోజు దేశంలో యావరేజ్గా ఒక సంవత్సరానికి 45,000-46,000 కేసులు ఎస్సీ ఎస్టీ అట్రాక్టీస్ కింద ఈరోజు బుక్ అవుతున్నాయంటే ఈ దేశాన్ని పరిపాలించింది అయితే బీజేపీ లేదా కాంగ్రెస్, ఎన్డీఏ యూపీఏ, ఆ ఇద్దరే కదా కారణం. ఇప్పుడు కూడా నైతిక బాధ్యత నువ్వంటే నువ్వు, నీదంటే నీదని, ఇది కాదు ఈరోజు కావాల్సింది. ఈ సమస్యకు నైతిక బాధ్యత ఎవరనేది కాదు, ఆ రెండు పార్టీల బాధ్యత. ఆ రెండు పార్టీలు ఈ దేశాన్ని 70 ఏళ్ళు పరిపాలించినటువంటి ఆ రెండు పార్టీల పుణ్యమే ఈనాడు దళిత గిరిజనుల్లో ఉండేటువంటి పేదరికానికి కారణం. ఆ ఇద్దరిది కూడా బాధ్యతను ఈరోజు సందర్భం ఇది అది కాదు మేము కోరుకుంటున్నది. ఇప్పుడు ఈ సందర్భం ఇప్పుడు వాళ్ళ లోపల తీవ్రమైన ఆవేదన ఉంది, ఆందోళన ఉంది, తక్షణమే దానికి ఒక పరిష్కారం కావాలి, వాళ్ళకు భరోసాను ఇవ్వాలి. ఎస్, ప్రభుత్వాలు మా వెంట ఉన్నాయి, మాకు న్యాయం జరుగుతుంది అని ఈరోజు ఒక ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని నింపాల్సినటువంటి సమయం ఈ దేశంలో ఈరోజు. అది కావాలి ఈరోజు వాళ్ళు కోరుకుంటున్నటువంటిది. ఇవాళ టీఆర్ఎస్ పార్టీగా మేము అదే కోరుకుంటున్నాం. ముందు వాళ్ళకు ఒక భరోసాను నింపి ఎస్ గవర్నమెంట్లు మా వెనుక ఉన్నాయి అనే విశ్వాసం కలిగించాల్సినటువంటి సందర్భం ఈ సందర్భం. చట్టాలు ఉంటేనే 45,000-46,000 కేసులు అవుతున్నాయి. చట్టాల్లో రిలాక్సేషన్స్ వస్తే రేపు మా పరిస్థితి ఏంది? రేపు మమ్మల్ని ఎవరు కాపాడతారు? మా మీద దాడులు పెరుగుతాయనేటువంటి ఒక ఆవేదన ఆందోళన వాళ్ళ లోపల ఉంది. దాన్ని ఈరోజు అర్థం చేసుకోవాల్సినటువంటి సందర్భం ఈరోజు. మా పార్టీ పక్షాన మేము పూర్తి తరఫున దీన్ని ఖండిస్తూ ఉన్నాం, మా యొక్క ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాం. అందుకే ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మీరు అడుగుతున్నారు టీఆర్ఎస్, ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ఇవాళ ఎన్ని రెసిడెన్షియల్ స్కూళ్ళు తీసుకొచ్చాం అంటే వాళ్ళలో ఒక మంచి విద్య ద్వారా వాళ్ళని అభివృద్ధి చేయాలని పెద్ద ఎత్తున సోషల్ వెల్ఫేర్ ఇంగ్లీష్ మీడియం రెసిడెన్షియల్ స్కూల్ తెచ్చాం. అసలు ఈ టీఆర్ఎస్ రాకముందు, ప్రభుత్వం రాకముందు చదువుకోవడానికి దళిత మహిళలకు రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ లేదు ఈ రాష్ట్రంలో. 70 ఏళ్ల స్వాతంత్రంలో దళిత మహిళలకు చదువుకోవడానికి ఒక రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ లేదు. ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత 30 దళిత మహిళలకు రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు తెచ్చారు. ఎస్టీ మహిళల కోసం కూడా 25 రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు ఈ ప్రభుత్వం తెచ్చింది. పెద్ద ఎత్తున ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రెసిడెన్షియల్ స్కూళ్ళు తెచ్చి వాళ్ళలో ఒక రకమైనటువంటి విశ్వాసాన్ని నింపేటువంటి ప్రయత్నం చేశాం. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి కార్యక్రమం తెచ్చి ఆ వర్గాలకు 116 రూపాయలు ఇచ్చి వాళ్ళలో కొంత ధైర్యాన్ని కల్పించాం. ఇవాళ 1,000 రూపాయల పెన్షన్ కావచ్చు, ఇలా అనేక కార్యక్రమాలు, 3 ఎకరాల భూమి ఇచ్చే కార్యక్రమం కావచ్చు, ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంది తెలంగాణలో, ఇంకా కూడా తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ క్రైమ్ రేట్లను ఇందాక చదివినాను, తెలంగాణ పరిలో ఆ పరిస్థితి లేదు ఈరోజు. రాజస్థాన్లో, మధ్యప్రదేశ్లో, బీహార్లో, గుజరాత్లో అక్కడ పరిస్థితులు చాలా దుర్భరంగా ఉన్నాయి. ఉత్తర భారతదేశంలో, ఉత్తరాది రాష్ట్రాల్లో పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. అందుకే అంత అలజడి నిన్న అక్కడ చెలగలిగినటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.